హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ప్యాషన్ కార్స్. ప్యాషన్ కార్ వచ్చేసి మాదాపూర్ 100 ఫీట్ రేట్లో యూజ్డ్ కార్స్ అనేది సేల్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్క వెహికల్ కూడా ఇన్స్పెక్షన్ చేయడం అనేది జరుగుతుంది. మీకు ఎలాంటి యాక్సిడెంట్ బండ్లు కానీ, ఇంజన్ పోయిన బండ్లు కానీ, ఫ్లడెడ్ కానీ, డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ కానీ, ఏమైనా ప్రాబ్లం ఉన్న వెహికల్స్ అయితే మనం ఇక్కడ సేల్ చేయము. ఏదైనా పర్ఫెక్ట్గా ఉంటుంది వెహికల్, వెహికల్ చెక్ చేసుకున్న తర్వాతనే ఇక్కడ సేల్ చేయడం అనేది జరుగుతుంది. సో మీరు ఎప్పుడైనా కాంటాక్ట్ అవ్వచ్చు. నా పేరు వచ్చేసి ముఖేష్, నా నెంబర్ వచ్చేసి 9908286556. మీకు ఎలాంటి సమాచారం కావాలన్నా, ఫైనాన్స్ గురించి కావాలన్నా, వెహికల్ గురించి సమాచారం కావాలన్నా నేను మీకు అందించగలను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ప్యాషన్ కార్స్. అండ్ ప్యాషన్ కార్లో ఇది యూజ్డ్ కార్ వెహికల్స్ మనం ఇక్కడ సేల్ చేస్తాము. మన దగ్గర 2 లాక్స్ బడ్జెట్ నుండి 10 లాక్స్, 15 లాక్స్ బడ్జెట్ దాకా కూడా వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. యూజ్డ్ కార్ వెహికల్స్, ఎవ్రీథింగ్ కూడా సర్టిఫైడ్ ఉంటుంది. వెహికల్ నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడెడ్, ఇంజన్ ప్రాబ్లం లేని వెహికల్స్ అండ్ అలాగే డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్ ఉంటేనే మన దగ్గర పార్కింగ్ సేల్ పెడతామండి. అండ్ మనం ఇప్పుడు చూస్తున్న వెహికల్ వచ్చేసి 2 లక్షల బడ్జెట్లో ఆల్టో ఉందండి, 2012 మోడల్. ఇది ఓన్లీ 42,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. వెహికల్ అయితే చాలా నీట్ గుడ్ కండిషన్లో ఉంది. అండ్ ఇప్పుడు మీరు చూసినట్లయితే వెహికల్ 46,000 మాత్రమే తిరిగింది, సింగిల్ ఓనర్ వెహికల్ అండి. దీని ప్రైస్ వచ్చేసి 240 చెప్తున్నారు. మనకి 2 లోపల దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ప్రైస్ నెగోషియేషన్ ఉంటుంది, మీరు ఇక్కడ వచ్చి వెహికల్ డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడుకోవచ్చు. సో మీకు ప్రైస్ నెగోషియేషన్ అనేది ఉంటుంది. మాది ఓన్లీ ఆఫీస్ కమిషన్ ఉంటుంది, మినిమం 5,000 ఆఫీస్ కమిషన్ ఉంటుంది. 2,50,000 దాటితే 2.36% మనకు ఆఫీస్ కమిషన్ తీసుకుంటాము. సో మనకి 2 లక్షల బడ్జెట్లో చిన్న కారు, ఈ ఎండాకాలంలో కానీ వర్షాకాలంలో చిన్న వెహికల్స్, 2 లక్షల బడ్జెట్ లోపల ఎవరైనా చూసినట్టయితే ఈ కార్ మన దగ్గర అవైలబుల్ ఉంది. వెహికల్ అయితే నీట్ గుడ్ కండిషన్లో, కొత్త టైర్లు కానీ హెడ్లైట్ చూసినా కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు వెహికల్. అండ్ అలాగే దీని తర్వాత వచ్చిన మోడల్ ఆల్టో 800 ఉంది, 2018 మోడల్ ఉంది మన దగ్గర. ఇది 2018 మోడల్, ఇది 3 లక్షల లోపల మనకు అవైలబుల్ ఉంది. ఇది 60,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. అండ్ వెహికల్ కూడా చాలా నీట్ గుడ్ కండిషన్లో ఉంది, సింగిల్ ఓనర్డ్ వెహికల్, చాలా బాగుంది వెహికల్, వైట్ కలర్లో. ఎవరైనా 3 లక్షల లోపల ఎవరికైనా వెహికల్ కావాలంటే న్యూ షేప్ వెహికల్, 18 మోడల్, లేటెస్ట్ మోడల్. దీనికి బ్యాంక్ ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర, బ్యాంక్ ఫైనాన్స్ కూడా వస్తుంది. సో ఇట్లాంటి చిన్న వెహికల్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇది రైట్ రౌండ్ చూసినట్టయితే వెహికల్ చాలా నీట్ గుడ్ కండిషన్లో, టైర్ కండిషన్ కూడా బాగున్నాయి, కొత్త టైర్లు వేశారు. మినిమం ఒక బైక్కి ఎంత మెయింటెనెన్స్ వస్తుందో అంత మెయింటెనెన్స్లో మనకి వెహికల్ మెయింటెనెన్స్ చేసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ సర్వీసింగ్ చేయించుకుంటే మనకి 5,000 లోపల సర్వీసింగ్ అయిపోతుంది. అండ్ రీసేల్ వాల్యూ కూడా బాగుంటుంది, ఒకవేళ మళ్ళీ మీరు తీసుకొని అమ్మినా కూడా మంచి వాల్యూ ఉంటుంది. అండ్ స్పేర్ పార్ట్స్ పార్ట్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అండ్ అలాగే మీరు ఏ ఊరు వెళ్ళినా కూడా మెకానిక్లు దొరుకుతారు, రిలయబుల్ ఉంటుంది కస్టమర్స్కి. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి శాంట్రో 2011 మోడల్ అండి. దీని ప్రైస్ వచ్చేసి ఇక్కడ 2,70,000 మెన్షన్ చేశారు. ఇది కూడా నెగోషియేషన్ ఉంటుంది. 2011 మోడల్ మనకు 2,50,000 లోపల దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2,20,00, 2,30 ఆ బడ్జెట్లో మనకి ఈ వెహికల్ అవైలబుల్ ఉంది. సిల్వర్ కలర్ చాలా బాగుంది, 63,000 మాత్రమే తిరిగింది. శాంట్రో జింగ్ అండి, వెహికల్ నీట్ గుడ్ కండిషన్లో ఉంది. ఎలాంటి యాక్సిడెంట్ కానీ, ఇంజన్ ప్రాబ్లం కానీ, ఫ్లడెడ్ కానీ అవన్నీ ఏమీ లేవు. చిన్న జనరల్ సర్వీసింగ్ మాత్రమే చేయించుకొని యూజ్ చేసుకోవచ్చు మీరు. చాలా రిలయబుల్గా ఉంటుంది శాంట్రో. ఒకవేళ మారుతి వద్దు అని అనుకునే వాళ్ళకి హ్యుందాయ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. నెక్స్ట్ వచ్చేసి i10 ఉంది, 2009 మోడల్. దీని ప్రైస్ వచ్చేసి 2,50 చెప్తున్నారు. మనం మాట్లాడితే వెహికల్ ప్రైస్ తగ్గుతుంది, 2,10, 2,20 వరకు వచ్చే ఛాన్స్ ఉంది ఈ వెహికల్. 2009 మోడల్, మ్యాగ్నా, 4 పవర్ విండోస్ ఉంటుంది, ఏసీ ఉంటుంది అండ్ పవర్ స్టీరింగ్ ఉంటుంది. వెహికల్ అయితే నీట్ గుడ్ కండిషన్లో ఉంది, చాలా బాగుంది వెహికల్ రెడ్ కలర్లో. ఎవరికైనా 2-250 బడ్జెట్లో కూడా వెహికల్ కావాలనుకుంటే మామూలుగా ఆల్టో, చిన్న వెహికల్, వ్యాగనర్ అట్లాంటివి కాకుండా i10 వెహికల్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. 9 మోడల్ ఇది, 2009 మోడల్, 10 రిజిస్ట్రేషన్, 2025 వరకు మనకు ఫిట్నెస్ ఉంది. మళ్ళీ దాని తర్వాత మీరు ఒక 5 ఇయర్స్ ఫిట్నెస్ కూడా చేయించుకోవచ్చు ఫిట్నెస్ అయిపోయిన తర్వాత. సో ఇవన్నీ, ఇది వెహికల్ అయితే రిలయబుల్గా ఉంది, మీ ప్రైస్లో మీకు అందుబాటులో ఉందండి. నెక్స్ట్ మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి 2012 మోడల్ i10 వెహికల్ అండి. ఇది ఎరా బేసిక్ మోడల్, దీనిలో 2 పవర్ విండోస్ ఉంటాయి, పవర్ స్టీరింగ్ ఉంటుంది, ఏసీ ఉంటుంది. ఇది మనకి తక్కువ బడ్జెట్లో అవైలబుల్ ఉంది, 3 లక్షల లోపల దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని ప్రైస్ వచ్చేసి ఇక్కడ 3,20 కోట్ చేశారు. మనకు 2,70 ఆ ప్రైస్ వరకు 2012 మోడల్ i10 అవైలబుల్ ఉంది, సిల్వర్ కలర్లో, చాలా నీట్ గుడ్ కండిషన్లో ఉంది. అండ్ ఎక్స్టర్నల్ పరంగా అయితే కూడా చాలా బాగుంది, ఒకసారి మీరు ఇంటర్నల్గా కూడా చూడవచ్చు వెహికల్. లోపల చూసినట్టయితే చాలా బాగుంది వెహికల్ కూడా, మీకు చాలా నీట్గా యూజ్ చేశారు అండ్ చాలా బాగుంది వెహికల్. i10 2012 మోడల్ ఎరా,
ఈ లోపల కూడా చాలా బాగుంది. i10 2012 మోడల్ ఎరా బేసిక్ మోడల్ అండ్ దీనిలో 2 పవర్ విండోస్ వస్తాయి మీకు. ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. మనకి 3 లాక్స్ లోపల 270 ఆ ప్రైస్లో మనకి ఈ వెహికల్ అవైలబుల్ ఉంది. మీరు నెగోషియేషన్ కూడా చేసుకోవచ్చు, ఇక్కడికి వచ్చి ప్రైస్ డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడుకోవచ్చు. సెల్లర్ ఎవరైతే ఉంటారో మనం డైరెక్ట్గా కాంటాక్ట్ చేపిస్తామండి. వెహికల్ చూసారు కదా, ఇంటర్నల్ పరంగా కూడా చాలా బాగుంది, ఎక్స్టర్నల్ అవుట్ లుకింగ్ కూడా చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి ఇక్కడ 3,20,000 కోట్ చేశారు. మీరు కనుక వచ్చి మాట్లాడుకున్నైతే 270 అండ్ ఆ బడ్జెట్లో మనకి ఈ వెహికల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా బాగుంది వెహికల్, 3 లక్షల లోపల 12 మోడల్ i10 చాలా బాగుంది వెహికల్ అండి. మీరు ఇక్కడికి వచ్చి చూసుకొని టెస్ట్ డ్రైవ్ చేసుకొని మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడించడం అనేది జరుగుతుంది. మాది ఓన్లీ కమిషన్ బేస్డ్ కాబట్టి ఓన్లీ కమిషన్ ఒకటి చార్జ్ చేస్తున్నాము. సో అండ్ నెక్స్ట్ ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. నెక్స్ట్ మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి వోక్స్ వ్యాగన్ పోలో అండి. ఎవరికన్నా ఈ మారుతి హుందా ఇవి కాకుండా ఇంకేమైనా వెహికల్స్ అండ్ స్ట్రాంగ్ ఉండాలి, ఫీచర్స్ ఉండాలి, కొంచెం బాగుండాలి వెహికల్ అనుకునే వాళ్ళకి కూడా ఈ వోక్స్ వ్యాగన్ ఉంది. చాలా స్ట్రాంగ్ ఉంటుంది, మెటల్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. 2-3 పల్టీలు కొట్టినా కూడా మీకు లోపల ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, బాడీకి ఏం కాదు మనకి. వెహికల్ చాలా సేఫ్గా ఉంటుంది అండ్ వెహికల్ వచ్చేసి కూడా ఇది డీజిల్ వెహికల్ కాబట్టి మీకు 18 నుంచి 20 దాకా మైలేజ్ ఇస్తుంది. అండ్ 2011 మోడల్ అండి, 2011 మోడల్ ఇది. 75,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. వైట్ కలర్లో చాలా సూపర్బ్గా ఉంది. దీనికి వచ్చేసి అలాయ్ వీల్స్ ఉన్నాయి, ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. టాప్ అండ్ మోడల్ అండి, హైలైన్ వోక్స్వ్యాగన్ పోలో హైలైన్ వైట్ కలర్లో చాలా నీట్ గుడ్ కండిషన్లో ఉంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 3,90,000 మనకి ఇక్కడ ప్రైస్ కోట్ చేశారు. మీరు కనుక వచ్చి వెహికల్ చూసుకొని టెస్ట్ డ్రైవ్ చేసుకొని మీకు అంతా నచ్చితే డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడించడం అనేది జరుగుతుంది. కస్టమర్తో డైరెక్ట్ ప్రైస్ మాట్లాడుకోవచ్చు మీరు. సో వెహికల్ చాలా బాగుంది, మీరు కనుక వచ్చి చూసుకున్నట్టయితే మీకు ఇంకా బెస్ట్ ఉంటుంది, ప్రైస్ చాలా తగ్గుతుందండి. నెక్స్ట్ ఇంకొక వెహికల్ చూపిస్తున్నాను మీకు, 2011 మోడల్ ఇటియోస్ అండి, టయోటా ఇటియోస్. దీని ఇంజన్ వచ్చేసి మనకి 5 లక్షల దాకా తిరుగుతుంది. క్రిలాస్కర్ ఇంజన్ యూజ్ చేస్తారు టయోటా వాళ్ళు అండ్ కంపెనీ గ్యారంటీయే 4 లక్షల 5 లక్షల వరకు ఇంజన్ గ్యారంటీ ఉంటుంది. సో ఇది చాలా మంచి వెహికల్, రఫ్ అండ్ టఫ్ వెహికల్. స్విఫ్ట్ డిజైర్ చూసేవాళ్ళు దానికి ఇంకేదైనా పోటీగా ఉంది అంటే టయోటా ఇటియోస్ అండి. చాలా బాగుంటుంది, రోడ్ గ్రిప్ బాగుంటుంది, మైలేజ్ పరంగా చూసినా కూడా 25 దాకా మీకు మైలేజ్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది. హైవేలో చాలా బాగుంటుంది, రఫ్ అండ్ టఫ్, బాడీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దీనికి వచ్చేసి ఇటియోస్ జీడీ అండి. దీనిలో మనకి ఫీచర్స్ కూడా వచ్చేసి పవర్ స్టీరింగ్ ఉంటుంది అండ్ వెహికల్ అయితే చాలా పవర్ విండోస్, పవర్ ఏసీ ఇవన్నీ కామన్గా ఉంటుంది. వెహికల్ అయితే చాలా నీట్ గుడ్ కండిషన్లో ఉంది. డీజిల్ వెహికల్ ఎవరికైనా కావాలి, సెడాన్లో సెడాన్ వెహికల్ అండి. వెనకాల బూట్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది మనకి. 480 లీటర్స్ దాకా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు ఇంటర్నల్గా చూడండి, చాలా బాగుంది. సీట్ కవర్స్ కానీ అవన్నీ కొత్తగా వేయించారు, కొత్త టైర్లు వేయించారు, సీట్ కవర్స్ కొత్త సీట్ కవర్స్ అవన్నీ వేయించారు. ఇంటర్నల్ పరంగా లుకింగ్ కూడా చాలా బాగుంది అండ్ ఫ్రంట్ లుకింగ్ కానీ బ్యాక్ సీటింగ్ కానీ చాలా బాగుంది. అండ్ అలాగే మీకు బూట్ స్పేస్ కూడా నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను మీకు లోపల చాలా బాగుంటుంది అండ్ అలాగే వెనకాల బూట్ స్పేస్ చూసినట్టయితే కూడా మీరు చాలా స్పేసియస్గా ఉంటుంది. మీకు అక్కడ దాకా కూడా చాలా 480 లీటర్స్ బూట్ స్పేస్ మనం ఇక్కడ ఆక్యుపై చేసుకోవచ్చు. ఏమైనా సామాన్లు చాలా పడతాయి మనకి. లాంగ్ రన్లో కూడా చాలా బాగుంటుంది వెహికల్ అండ్ మైలేజ్ కూడా 25 దాకా ఇస్తుంది. సో ఈ వెహికల్ కావాలనుకునే వాళ్ళు, దీని ప్రైస్ వచ్చేసి 4,25,000 ప్రైస్ కోడింగ్ చేశారు. వెహికల్ అయితే చాలా బాగుంది, సిల్వర్ కలర్లో. 4 లాక్స్ లోపల దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 370-380 వరకు మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. అండ్ అలాగే ఇట్లాంటి వెహికల్స్ మన దగ్గర చాలా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. నెక్స్ట్ మోడల్ చూసినట్టయితే మనకు వోక్స్ వ్యాగన్ వెంటో, ఇంతకుముందు మీకు వోక్స్ వ్యాగన్ పోలో చూపించాను, అది హ్యాచ్ బ్యాక్ ఉంటుంది. దాని సెడాన్ కావాలి అంటే కొంచెం డిక్కి స్పేస్ పెద్దగా కావాలంటే వోక్స్ వ్యాగన్ వెంటో ఉంటుంది. అండ్ దీని బిల్డ్ క్వాలిటీ కానీ సేమ్ వోక్స్ వ్యాగన్ పోలో ఎలాంటి మెజర్మెంట్స్ అయితే ఫాలో అవుతుందో ఈ బండి కూడా సేమ్ అంతే ఉంటుంది. స్ట్రాంగ్నెస్ విషయంలో కానీ ఫీచర్స్లో కానీ చాలా బాగుంటుంది వెహికల్. ఇది 2012 మోడల్, ఇది వచ్చేసి 85,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చేసి 4,20 ఇక్కడ ప్రైస్ కోట్ చేశారు. మీరు కనుక వచ్చి చూసుకున్నట్టయితే వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసుకొని కస్టమర్తో మాట్లాడుకోవచ్చు, ప్రైస్ నెగోషియేషన్ ఉంటుంది. అండ్ సో ఇంకా నెక్స్ట్ మనకు వచ్చేసి ఇంకా గ్రాండ్ i10 ఉంది, 2016 మోడల్.
గ్రాండ్ ఐటెన్ ఉంది, పెట్రోల్ వెహికల్, ఓన్లీ 65,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది, సింగిల్ ఓనర్డ్ వెహికల్ అండి, పెట్రోల్ వెహికల్. దీని ప్రైస్ కోడింగ్ వచ్చేసి 4,20,000 చెప్తున్నారు. అండ్ వెహికల్ అయితే నీట్ గుడ్ కండిషన్లో ఉంది. 450-460 అప్డేట్తో మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వైట్ కలర్లో స్పోర్ట్స్ వేరియంట్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలాగే వ్యాగనార్ న్యూ షేప్ ఉంది వెహికల్. వ్యాగనార్ 19 మోడల్ ZXI అండి, 48,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. దీనికి షోరూమ్ ట్రాక్ ఉంది కంప్లీట్గా. అండ్ అలాగే మొత్తం షోరూమ్ ట్రాక్ మెయింటైన్ చేశారు వెహికల్. 19 మోడల్ ZXI, దీని ప్రైస్ వచ్చేసి మనకి ఇక్కడ 550 కోట్ చేశారు. దీన్ని 5 లాక్స్ లోపల మనం దీన్ని 5 లాక్ అటు ఇటు మనము దీన్ని ప్రైస్ నెగోషియేషన్ చేసుకోవచ్చు. ZXI వేరియంట్ దీనిలో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. న్యూ షేప్ వెహికల్, చాలా స్పేసియస్గా ఉంటుంది లోపల. అండ్ అలాగే ఇట్లాంటి హ్యాచ్ బ్యాక్ సెడాన్లు చిన్న బడ్జెట్లోనే కాకుండా పెద్ద బడ్జెట్లో కూడా వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ అలాగే ఇప్పుడు ఇంటర్నల్ పరంగా కూడా ఈ వ్యాగనార్ వెహికల్ చూద్దాము, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయనేది ఇక్కడ మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇంటర్నల్ పరంగా చూసినట్టయితే దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, ఏసీ ఉంది, టచ్ స్క్రీన్ ఉంది అండ్ స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. సో వెహికల్ అయితే నీట్ గుడ్ కండిషన్ ఉంది, లేటెస్ట్ మోడల్ కాబట్టి చాలా స్పేసియస్గా ఉంటుంది. ZXI వేరియంట్ టాప్ ఎండ్ మోడల్ అండి, వెనకాల కూడా చాలా స్పేసియస్గా ఉంది మీకు చూసినట్టయితే. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. వెనకాల కూడా చూసినట్టయితే మీకు బూట్ స్పేస్ కూడా చాలా బాగుంది. స్టెఫ్నీ టైర్ ఉంది, అంతా బాగుంది వెహికల్, చాలా నీట్ గుడ్ కండిషన్లో. ఓల్డ్ వేరియంట్ కాకుండా ఇది 1.2 ఇంజన్ ఉంటుంది, కే సిరీస్ ఇంజన్ ఉంటుంది దీనిలో. మీకు పికప్ కూడా చాలా బాగుంటుంది. ఓల్డ్ దానిలో ఏంటంటే 1000 సీసీ వస్తుంది మీకు. న్యూ దానిలో మీకు ZXI టాప్ ఎండ్ మోడల్లో 1.2 ఇంజన్ కే సిరీస్ ఇంజన్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకా ఇట్లా వెహికల్స్ మన దగ్గర చిన్న వెహికల్స్ అనే కాకుండా పెద్ద వెహికల్స్ ఎస్యూవీలు కూడా ఉన్నాయి. చిన్న వెహికల్స్ అనే కాకుండా పెద్ద వెహికల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. బ్రీజా ఉంది 2018 మోడల్ అండి, LDI వేరియంట్. ఇలాంటి ఎస్యూవీ వెహికల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చేసి 790 ఉంది, నెగోషియబుల్ ఉంది. 85,000 కిలోమీటర్ తిరిగింది ఇది. డీజిల్ వెహికల్ మనకి 18-20 దాకా మైలేజ్ ఇస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో వెహికల్ ఉందండి, ఎస్క్రాస్, నెక్సా ఎస్క్రాస్ ఉంది. జెటా పుష్ స్టార్ట్ బటన్ ఉంది బ్లూ కలర్లో. వెహికల్ చాలా బాగుంది, అలాయ్ వీల్స్ ఉన్నాయి, పుష్ స్టార్ట్ బటన్ ఉంది అండ్ వెహికల్ కూడా నీట్ గుడ్ కండిషన్లో ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 925 చెప్తున్నారు. డీజిల్ వెహికల్ అండ్ వెహికల్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇంకో వెహికల్ ఇన్నోవా క్రిస్టా ఉంది, 7 సీటర్ వెహికల్, 2.4G వర్షన్ అండి, 8 సీటరు, 2016 మోడలు. ఇది మనకి 15-16 లాక్స్ బడ్జెట్లో వెహికల్లో అవైలబుల్ ఉంది. ఇది గ్రే కలర్లో నీట్ గుడ్ కండిషన్లో ఉంది, 8 సీటర్ వెహికల్. అండ్ నెక్స్ట్ హ్యారియర్ ఉందండి, పెద్ద వెహికల్స్లో 20 లాక్స్ బడ్జెట్లో కూడా వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ హ్యారియర్ ఉంది, 2020 మోడలు, కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది, 54 వేలు తిరిగింది, ఆటోమేటిక్ వెహికల్. ఇది మనకు కొత్త వచ్చేసి 31 లాక్స్ దాకా ఉంది, డార్క్ ఎడిషన్ టాప్ ఎండ్ మోడల్ అండి. అండ్ వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది. అండ్ ఇట్లాంటి వెహికల్స్ చాలా ఉన్నాయి మన దగ్గర, మీరు ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు. ప్యాషన్ కార్ని, ప్యాషన్ కార్ వచ్చేసి 100 ఫీట్ రోడ్లో ఉంది మనకి. నా పేరు వచ్చేసి ముఖేష్ అండి, నా నెంబర్ వచ్చేసి 9908286556. ఈ నెంబర్కి కాల్ చేయరు చేయగలరు ఏదైనా వెహికల్ కావాలి అంటే. ఫైనాన్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. అండ్ మీరు ఒకసారి చూసినట్టయితే ఇక్కడ ప్యాషన్ కార్ బోర్డు చూసినట్టయితే మీకు ప్యాషన్ కార్డ్ బోర్డు కనిపిస్తుంది. ఇక్కడ వెహికల్స్ చాలా ఉన్నాయి, మీరు ఎప్పుడైనా రావచ్చు, నన్ను అప్రోచ్ అవ్వచ్చు అండి. నాకు కాల్ చేసినట్టయితే మీకు నా సజెషన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వెహికల్ చూస్తున్నామండి, హోండా అకార్డ్ 2012 మోడల్, పెట్రోల్ ఆటోమేటిక్ వెహికల్ అండి, 60,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. వెహికల్ ఎక్సలెంట్ ఉంది, ఆటోమేటిక్ వెహికల్ హోండా అకార్డ్, 2.4 ఇంజన్. ఇది వచ్చేసి 6,20,000 ప్రైస్ కోడింగ్ ఉంది, నెగోషియేషన్ చేసుకోవచ్చు మీరు. దీనికి సన్ రూఫ్ కూడా ఉంది మనం చూసినట్టయితే, సన్ రూఫ్, 8 ఎయిర్ బ్యాగ్స్, అలాయ్ వీల్స్, ప్రీమియం వెహికల్ ఉంది. సో వెహికల్ అయితే నీట్ గుడ్ కండిషన్లో ఉంది, చాలా బాగుంది వెహికల్. అండ్ నెక్స్ట్ మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి నెక్స్ట్ 2010 మోడల్, 3 లక్షల లోపల సెడాన్ వెహికల్ ఎవరికైనా కావాలి అంటే హోండా సిటీ వెహికల్ అవైలబుల్ ఉంది. అండ్ ఇది 370,000 చెప్తున్నారు, 3 లక్షల లోపల కూడా దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
గ్రే కలర్ చాలా బాగుంది వెహికల్, ఎస్ వేరియంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి 2011 మోడల్ హోండా సిటీ ఉంది, ఇది కూడా 65,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది, 3,90,000 మనకి ఇక్కడ ప్రైస్ కోట్ చేశారు. ప్రైస్ నెగోషియేషన్ చేసుకోవచ్చు. హోండా సిటీ SMT 2011 మోడల్ పెట్రోలు 65,000 కిలోమీటర్స్ తిరిగింది, 3,90,000 ప్రైస్ కోడింగ్ చేశారు. మనం దీన్ని 330-340 ఆ ప్రైస్లో మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి లేటెస్ట్ మోడల్ 2018 మోడల్ అండి, హోండా సిటీ టాప్ ఎండ్ మోడల్ VX IVTEC ఇంజను, పెట్రోలు 80,000 కిలోమీటర్స్ తిరిగింది, షోరూమ్ ట్రాక్ ఉంది, సింగిల్ ఓనర్ వెహికల్. దీని ప్రైస్ వచ్చేసి ఇక్కడ 9,15,000 మనకి ఇక్కడ కోట్ చేశారు, నెగోషియబుల్ ఉంది, ప్రైస్ నెగోషియేషన్ చేసుకోవచ్చు. అండ్ టాప్ ఎండ్ మోడల్ మీకు సన్రూఫ్ కూడా అవైలబుల్ ఉంది వెహికల్ చూసినట్టయితే, మెరూన్ రెడ్ కలర్ చాలా బాగుంది వెహికల్. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి హుందాయ్ వర్నా అండి, 2015 మోడలు, పెట్రోలు 85,000 కిలోమీటర్స్ తిరిగింది, పెట్రోల్ వేరియంట్ వర్నా ఫ్లూయిడ్కి ఎవరికైనా కావాలనుకుంటే ఇది 6,30,000 ఇక్కడ కోట్ చేశారు, 5.5 ఆ బడ్జెట్లో మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పెట్రోల్ మోడల్, 2015 మోడలు. అండ్ దీనికి పుష్ స్టార్ట్ బటన్ కూడా ఉంది, వెహికల్ చాలా నీట్ గుడ్ కండిషన్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డీజిల్ వెహికల్ హోండా సిటీ 2016 మోడల్ విత్ ఫ్యాన్సీ నెంబర్ 0009, ఎవరికన్నా 9 నెంబర్ కావాలి అనుకుంటే ఫ్యాన్సీ నెంబర్ ఉందండి డీజిల్ వెహికల్లో. ఇది 25 మైలేజ్ ఇస్తుంది, గ్రే కలర్లో ఉంది అండ్ చాలా బాగుంది వెహికల్, 85,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. దీని ప్రైస్ వచ్చేసి 7,00,000 చెప్తున్నారు, నెగోషియబుల్ ఉంది, నెగోషియేషన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే వెహికల్ నీట్ గుడ్ కండిషన్లో ఉంది. టాప్ ఎండ్ మోడల్, దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్, అలాయ్ వీల్స్, ఆటోమేటిక్ ఏసీ కంట్రోల్ అండ్ క్రూజ్ కంట్రోల్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి దీనికి, టాప్ ఎండ్ మోడల్ కాబట్టి చాలా బాగుంది వెహికల్ వచ్చేసి. అండ్ నెంబర్ చూసినట్టయితే కూడా మీకు 0009 ఉంది, ఫ్యాన్సీ నెంబర్ చాలా బాగుంది. ఆ నెంబర్కే మనకి దాదాపు 100,000 రూపాయల దాకా ఖర్చు పెట్టింటారేమో సెల్లర్, చాలా బాగుంది నెంబర్. ఎవరికన్నా 9 నెంబర్ చూసే వాళ్ళు ఈ కార్ని చూడొచ్చు మీరు. నెక్స్ట్ వచ్చేసి హోండా సిటీ 2013 మోడల్ అండి, పెట్రోల్ SMT 65,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. దీని ప్రైస్ వచ్చేసి 5,30,000 ఉంది, నెగోషియబుల్ ఉంది, చాలా బాగుంది వెహికల్. అండ్ నీట్ గుడ్ కండిషన్లో సింగిల్ ఓనర్ వెహికల్, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెడాన్లో మనకి ఎక్సెంట్ ఉందండి, బాగా మైలేజ్ ఇచ్చే వెహికల్, 25 మైలేజ్ ఇచ్చే వెహికల్, సిల్వర్ కలర్లో, SX ఆప్షనల్, 2015 మోడల్ అండి ఇది. ఇది మనకి 5,00,000 లోపల ఈ సెడాన్ వెహికల్ అవైలబుల్ ఉంది, 2015 మోడలు, టాప్ ఎండ్ మోడలు, అలాయ్ వీల్స్ ఉన్నాయి, ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, పుష్ స్టార్ట్ బటన్ ఉంది, మిర్రర్ ఫోల్డింగ్ ఆప్షన్ ఉంది, ఆటోమేటిక్ ఏసీ కంట్రోల్ ఉంది, అన్ని ఆప్షన్స్ ఉన్నాయి దీనిలో మనకి. ఎక్సెంట్, స్టీరింగ్ కంట్రోల్స్ కానీ అన్నీ అవైలబుల్ ఉన్నాయి వెహికల్కి, చాలా బాగుంది వెహికల్. ఇట్లాంటి వెహికల్స్ చాలా ఉన్నాయి మన దగ్గర, మీరు అప్రోచ్ అవ్వచ్చు మమ్మల్ని. ప్యాషన్ కార్స్, 100 ఫీట్ రోడ్. నా పేరు వచ్చేసి ముఖేష్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.